పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మార్టేరు. గత సంవత్సరం మార్టేరులోని నెగ్గుపూడి గ్రామానికి చెందిన అన్న తమ్ముళ్ళు నెల్లి కిషోర్ సంపతుల అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని వారు తాగిన మందులో విషయం కలిపి అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కావాలనే చంపారని, ఆ సంఘటనలో అనుమానితులకు పోలీసు వారు సహకరిస్తున్నారని, ఈ కేసులో పూర్వాపరాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగా రవికుమార్ నర్సాపురం డిఎస్పీని కలిసి మాట్లాడారు. మార్టేరు గ్రామంలో రాజకీయంగా ఆర్థికంగా పలుకుబడి ఉన్న కుటుంబమే ఈ అనుమానాస్పద మరణాలకు కారణమని, పోలీసు వారు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాల మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికిపాటి విజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుదాసి రవికుమార్, ఏలూరు సిటీ అధ్యక్షులు ప్రతిపాటి వినీత్, ఏలూరు మండల ఉపాధ్యక్షులు బోడా గంగాధర్, విద్యాసాగర్, మాల మహనాడు మహిళా నాయకురాలు నాగలక్ష్మి మరియు బాధిత కుటుంబం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయితే అతని మీద ఎన్ని ప్రేగలు ఉన్నాయో మాకు తెలియదండి. నా భర్త మీద ఎంత ఒత్తిడి చేశారో తెలియదు. అయితే నా భర్తని ఇలా పాయిజన్ పెట్టి చంపేశారు. అలాగే నా బిడ్డలు మా అత్తగారికి భర్త చేస్తారు. మా ఆడబడుచు కూడా మా దగ్గరే ఉంటుంది. మా ఆడబడుచు పిల్లలు మేము పెంచుకుంటున్నాం. ఇలాంటి మా సిచ్యువేషన్ లో నా భర్తని అన్యాయం చంపేసి నా బిడ్డల్ని అన్యాయం చేసేసారు. దిక్కు లేని వాళ్ళు అయిపోయాం సార్. అన్నవరం వ్యక్తిని ఇంతవరకు కస్టడీలో తీసుకోలేదు. కేసు కాగితాలని తారుమారు చేసేస్తారు. రిపోర్ట్స్ లో కూడా పాయిజన్ అని రాకుండా మందు ఎక్కువ తాగా చనిపోయారని వచ్చింది సార్. మా కుటుంబాన్ని అన్యాయంగా వీడ్ చేశారు. జాబ్లు ఇస్తానని చెప్పి గొడవలు చేయొద్దు, మీకు జాబ్లు ఇచ్చేతాము అని మమ్మల్ని మభ్య పెట్టి మా బ్రతుకు నేను అన్యాయం చేశారు. దిక్కు లేని వాళ్ళు అయిపోయాం సార్. మా చిన్న బిడ్డల్ని చూడండి సార్. సార్ నాకు కన్ను లేని సార్. కన్ను లేని నన్ను నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి? మా కుటుంబానికి న్యాయం జరిగించండి. నా భర్తను చంపిన వాళ్ళని విజయరెడ్డి, మల్లెడి విజయరెడ్డి, ఋషిరెడ్డిని, నా భర్త అన్నవరమైన వ్యక్తిని కఠినంగా శిక్షించమని కోరుచున్నాను సార్. ఈసారి గారు ఏమో టిఫిన్ చెయ్యి చిత్తాగా అబ్బాయి ఎప్పుడు కూడా అన్నం లేకపోతే సార్ ఇంట్లోనే డిగ్రీ చూస్తున్నా ఇంట్లో అంటారండి. అసలు ఎవరి దగ్గర ముట్టుకోడండి, ఎవరి దగ్గర చుట్టా తెలియదండి. అండి మందులో కలిపేసండి, ఋషిరెడ్డి కలిపేయమంటే అన్నారు కలిపించాడండి. నా కొడుకులు, ఇద్దరు కొడుకులు ప్రయాణం పోయింది రోజుని మా తాతాలకు ఏమి లేదండి. నా కోడలకి వెళ్ళి, నాకు మగలకి వెళ్ళి, ఇద్దరు కోడలకి ఇద్దరు పిల్లలండి. అసలు సంతానకేమో ఇద్దరు ఆడపిల్లడు పిల్లండి, కిషోర్కి ఇద్దరు ఆడపిల్లండి. నేను ఎవరాలని నాకు బతలేడండి. నాకు పిల్ల కూడానండి బతలేడండి. బతలేకపోతే అత్త నా దగ్గరే ఉండు. మీకు ఎవరున్నారు అక్కడ అందగారు అంత బాయలేడు కదా, నా దగ్గరే ఉండు. ఆ తమ్ముడు అందరు కూడా ఆ తమ్ముడు అందరూ కూడా అక్కని దగ్గర పెట్టుకున్నారండి. ఎవరు చేయటానికి అందరు ఎందుకంటే అక్క అక్క పిల్లలక సంత పిల్లక ఎవరు బాగుంటుంది, నా దగ్గరే ఉండు, ఉన్నారు మాతో తీరు అని తమ్ముడు పెట్టుకున్నారండి. పెట్టుకున్నప్పటికి నా తమ్ముడు నా కొడుకుని ప్రయాణం చేశారండి. ఇద్దరు కలిసి చేశారండి నా కొడుకుని. ఈ రోజులు మమ్మల్ని రోడ్లపై పెట్టారు. ఎప్పుడు పోల్టేషన్ కానీ మేము రోడ్ల మీద ఎరగమండి, ఎప్పుడు మెరగండి, ఏం మెరగండి, ఎప్పుడు మమ్మల్ని రోడ్ల మీద పెట్టండి. రోజు మమ్మల్ని ఇలాగే ఏడ్పించి పోలీసులకి రంజు చేశారండి. మొత్తం డబ్బు పంచేశారండి, మొత్తానికి జిన్మిసి డబ్బు జిన్మేసండి. మమ్మల్ని నాన్న దగ్గర పెట్టి మా కోడలు మమ్మల్ని అందరు నాన్న పెట్టి పెట్టండి. ఇలాగ తలా కూడా ఇచ్చేసారండి. తలము ఇక్కడ అండి పంచేసారు, అనిపించాడండి పద్ధతి ఎప్పుడు లేదండి. తలెత్తం ఇచ్చేసాడండి, తలము వాళ్ళకి పద్ధతి ఇచ్చేసాడండి. తలము గవర్నమెంట్కి ఇచ్చేసిండి. మా మొత్తం పోలీసు వాళ్ళకి నాకు న్యాయం ఏం జరుగుతుంది మొదటండి. మాకు న్యాయం చేయాలండి. మాకు మా పిల్లలకి మాకు న్యాయం చేయాలండి. మాకు ఆధారం ఏం లేదంటే పబ్లిక్ లేదు. మాకు ఎవరు లేదు. నా కొడుకు ఇద్దరు చనిపిస్తారు. నా కొడుకు బంగారం అండి. నా కొడుకు ప్రతి ఒక్కరికి అనేక కేసుల్లో మూడు నెలల జైల్లో కూడా మూడు నెలలు వచ్చినట్టు వ్యక్తుల దగ్గర ఇతర పనిచేస్తూ మరణించినప్పుడు కూడా పోలీసులు ఆ కోణంలో మరి ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలను కప్పుపుచ్చుకునేటువంటి విధంగా వాళ్ళ ప్రయత్నాలు సాగుతున్నాయి. నిన్న మొన్న వచ్చి పోలీసులు నిక్కు తెల్చి ఈ విషయాన్ని ఇంతటితో వదలం, దీన్ని సిబిసిడి ఎంక్వైరీ ఇప్పిస్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, హోంమినిస్టర్ దగ్గరికి వెళ్తాం, అన్ని కూడా తిరుగుతామని చెప్పిన మీదట ఈరోజు తాత్కాలికంగా కంటతుడుపు చర్యగా ఈరోజు మొత్త ఒకళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేసినటువంటి సందర్భం కనపడుతుంది. అసలు మెయిన్ ముద్దాయిలు విజయరెడ్డి, ఋషిరెడ్డిని అరెస్ట్ చేయండి, వాస్తవాలను బయటకు తీయండి, లేనట్టయితే ప్రత్యక్ష పోరాటానికి మాల మహాసేన దిగుద్ది. ఎలాంటి సందేహం, రాజీ లేని పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు బిడ్డలు అతను ఇద్దరు చనిపోవడం వలన రెండు కుటుంబాలు ఇదిలో పడిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు చూడండి, హృదయ విదారంగా ఉంది. భర్త లేని తల్లి, ఇంకా భర్త విడిచిపెట్టినటువంటి అక్క, ఇలాంటి కుటుంబం విచ్ఛిన్నమైంది. ఇది మానవ హక్కులు కూడా ఉల్లంఘన కార్యక్రమం జరుగుతుంది. దీన్ని అంతటా ఒడిసిపెట్టే పర్లేదు. దయచేసి మీడియా వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం,
ఎన్నో సంఘటనలు గతంలో మీ యొక్క ప్రాప్తాలతో వెలికి తీశారు. కనీసం వాళ్ళ ముఖాలు చూసి ఈ న్యాయాన్ని నిజాన్ని నిగ్గు తెలిసే విధంగా మీరు కూడా మా యొక్క ఉద్యమంలో భాగంగా పాల్గొనవలసిన మనవి చేస్తున్నాను. జై భీమ్.